చాలా సార్లు నేను కమ్మానికి వచ్చాను చాలా కాలం తర్వాత కమ్మానికి వచ్చాను మళ్ళీ కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే హైదరాబాద్ లో ప్రారంభించిన నా యాత్ర ఇంతవరకు మీ ఉత్సాహం చూశాను నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కుటుంబ పెద్దలందరికీ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాకు ఆత్మ బంధువులైనటువంటి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేది చూశాను దారిలో స్వచ్ఛందంగా వచ్చారు మీరందరూ ఎవరో తీసుకొస్తే రాలేదు నేను రోడ్డంతా చూశాను యువత వీరోచితంగా ముందుకొచ్చారు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మాకు ఐటీ ఆయుధాన్ని ఇచ్చావు ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకుంటామని యువత ముందుకొచ్చారు ఇంకొక పక్కన చిన్న పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మా భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు చేయడానికి ఫౌండేషన్ సమీకు అభినందనలు అని చెప్పి వాళ్ళు కూడా చిన్నారులు కూడా నాకు జేజేలు పలుకుతున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మీ అందరికి ఒక్కసారి తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేయవలసిన బాధ్యత నా పైన ఉంది. నేను కోరుకునేది అధికారం కాదు, మీ అభిమానం. తెలుగు వారు ఎక్కడున్నా, అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మీ అభిమానం కోరుకుంటున్నా. శాశ్వతంగా మీ ఆత్మ బంధువుగా ఉండాలని నేను ఈరోజు పనిచేస్తున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఏం చేశామనేది ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాలి. 40 ఏళ్లకు మరుపు ఈ సంవత్సరమే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని భవిష్యత్తుకు నాంది పలకబోతున్నాం. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 100 సంవత్సరాల శత జయంతి జన్మదిన ఉత్సవాలు జరుపుకునే పరిస్థితికి వచ్చాం. నందమూరి తారక రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు, ఏకైక నాయకుడు. అందుకే తమ్ముళ్ళు, ఆయన ఏదో పార్టీ పెట్టండి, అధికారం కోసం పార్టీ పెట్టలేదు. తెలుగు జాతి అవమానాల పాలవుతా ఉంది. 40 ఏళ్ళు నన్నాం సినిమా రంగంలో రా రాజుగా అభిమానించారు. అలాంటి నా జాతి అవమాన పాలయ్యి ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నారని
తెలుగు వారి కోసరం పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎక్కడలో పెట్ల పార్టీ హైదరాబాద్ లోనే తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే సమైక ఆంధ్రప్రదేశ్ లో పెను మార్పులకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారిని చూస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలలు అధికారంలోకి వచ్చిన చరిత్రలో ఎక్కడా లేదు ఒక్క ఎన్టీఆర్ గారి సారథ్యం తప్ప అంతేకాదు ఇంగో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడుతా ఉంది దీనికి బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కేజీ బియ్యంతో ఎవరికి ఈ దేశంలో ఆలోచన రాలా అలాంటి ఆలోచన వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక 2 రూపాయల కేజీ బియ్యమే కాదు తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారి వ్యవస్థ చాలా భయంకరంగా ప్రజల్ని పీక్కుతుంటూ రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే ఒకే పెన్ స్ట్రోక్ తో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజానీకానికి నిజమైన స్వాతంత్ర ప్రసాదించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒకటి రెండు కార్యక్రమాలు కాదు సగం ధరకే చీర దోవత్ తీసుకొచ్చాడు రైతుకు 50 రూపాయలకే కరెంటు స్లాబ్ రేట్లు తీసుకొచ్చిన వ్యక్తి ఇంగో పక్కన మాండలిక వ్యవస్థ సింగిల్ విండో విధానం ఏది చూసినా ఆయనకు ఆయనే సాటి పేద పిల్లలు చదువుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోవడానికి ఆ రోజుల్లోనే మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాల తీసుకొచ్చారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా మీరు ఆలోచించినప్పుడు పేదవాడు ఉండవలసింది గుడిసెలో కాదు పక్కా భవనాలు ఉండాలి అని పేదవాడికి పక్కా భవన నిర్మాణం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు